అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశైలరా, ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ యొక్క ముహరం నెలలో పీర్ల పండుగ అనేది చేస్తారు, ఈ యొక్క పీర్ల పండుగ చేసినప్పుడు నిప్పులని తొక్కుతారు, నిజంగా అక్కడ మహిమ అనేది లేకపోతే ఆ నిప్పులు తొక్కితే ఎందుకు నిప్పులు అనేది కాలవు, అక్కడ మహిమ ఉండబట్టే కదా నిప్పులు కాలకుండా మనకి ఉండేది. చాలామంది నిప్పులు తొక్కుతూ ఉంటారు, మహిమ ఉంది అక్కడ అనే విధంగా మనల్ని ప్రశ్నించడం అనేది జరిగింది. అయితే చాలామంది పీర్ల పండుగ అప్పుడు ఈ యొక్క నిప్పులని తొక్కుతూ ఉంటారు, నిప్పులు తొక్కి ఇదిగో అక్కడ మహిమ ఉంది కాబట్టి నిప్పులు కాలవు, మల్లె పూలండి మల్లె పూల మీద నడిచినట్టు ఉంటుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే నేను కూడా చాలా వినడం అనేది జరిగింది. అయితే సోదరులరా, సోదరం మహాశైలరా, అసలు నిప్పులు అనేది ఎందుకు కాలవు అనేది మనం ప్రశ్నించుకుంటే, ఒకసారి నేనే స్వయంగా ట్రై చేశాను పోయి అక్కడికి. వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు కదా, అసలు నిప్పులు ఎందుకు కాలవు అని చెప్పి నేనే అక్కడికి పోయాను. ఎవరో కాదు, నేనే పోయాను, స్వయంగా నేనే పోయాను. పోతే అక్కడ ఏం చేస్తున్నారంటే, మొదట ఈ యొక్క నిప్పులని కట్టెలను బాగా కాల్చి నిప్పులుగా చేసి, దాని తర్వాత నిప్పులని ఎప్పుడైతే మనం తొక్కాలో దానికంటే ముందు ఏం చేస్తారంటే, మన ఒంటి నిండా నీళ్లు అనేది పోస్తారు. ఒంటి నిండా నీళ్లు పోసినప్పుడు మన బాడీ అనేది చల్లబడిపోతూ ఉంది, కూల్ అయిపోతుంది, చల్లబడిపోతూ ఉంది. ఎప్పుడైతే మన బాడీ అనేది చల్లబడిపోతూ ఉందో, మన శరీరం చల్లబడిపోతూ ఉందో, ఇప్పుడు ఆ యొక్క నిప్పులనే మనం తొక్కుతాం. ఆ యొక్క నిప్పు సెగ మన కాలికి అంటుకునే లోపలే ఆ కాలుని మనం తీసేస్తాం, అంటే అక్కడ పరిగెడతాం. అక్కడేమి ఆ నిప్పుల మీద పొనుకో, హాయిగా పొనుకో, పొనుకొని రాత్రి పొనుకొని ఉదయం లేయం, ఫస్ట్ ఫస్ట్గా పరిగిస్తూ ఉంటారు. అంటే నీళ్లు పోసుకుంటారు, బాడీ కూల్ అవుతుంది, పరిగిస్తారు, అది కాలే లోపల కాలు తీసేస్తారు. ఇంక ఎలా కాలుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి, కాలదు. అంటే అక్కడ మహిమ గిహిమ అనేది ఏది కూడా లేదు. ఒకవేళ పొరపాటున ఒకరికి కాళ్ళు తీయడం లేటే కాలునా, కానీ కొన్ని రకాల సాకులు చెప్తారు వాళ్ళు, నువ్వు మందు తాగావు అందుకోసమే నీకు కాలింది, నువ్వు మాంసం తిన్నావు నీచు తినకూడదు అందుకోసమే నీకు కాలింది అనేటటువంటి గుడ్డి సాగులన్నీ కూడా చెప్తారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా వాళ్ళకి, సవాలు విసురుతూ ఉన్నా, ఏ మాంసం తినకుండా ఏ మద్యం కూడా తాగకుండా ఎలాగైనా సరే ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 నిమిషాలు అక్కడ కూర్చోండి, 5 నిమిషాలు ఆ నిప్పుల్లో కూర్చోండి, మొత్తం కాలిపోతూ ఉంది, ప్రాణాలు కూడా ఉంటాయో లేదో కూడా నేను చెప్పలేను. కాకపోతే 5 నిమిషాలు ఎవరు అక్కడ కూర్చోరు, 2 నిమిషాలు కూడా అక్కడ ఎవరు నిలబడరు, అక్కడ ఫాస్ట్గా పోతుంటారు కాబట్టి, నీళ్లు పోసుకుంటారు కాబట్టి, అందుకోసం మాత్రమే అక్కడ కాలదు, అక్కడ మహిమలు గిహిమలు ఏమీ కూడా లేవు. కాకపోతే ఇటువంటి షోయింగ్లన్నీ కూడా అక్కడ ఎందుకు చేస్తారు, ఈ విధంగా నిప్పులు పోయడం కాల్చడం అనేది? అంటే ప్రజలని నమ్మించాలి, అక్కడ మహిమ ఉందని నమ్మించాలి. అలా నమ్మిస్తేనే ఇక్కడికి చాలామంది వస్తారు, వచ్చి మా హుండీలు నింపుతారు, మా జోబీలు నింపుతారు, మా పొట్టల్ని పెంచుతారు అనే ఉద్దేశంతోనే అక్కడ అటువంటి షోయింగ్లన్నీ చేస్తారు. కానీ వాస్తవానికి అక్కడ మహిమ అనేది లేదు. అంటే జనాల్ని అక్కడికి రంపించాలి అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని మూఢనమ్మకాలు పాలు చేయాలి, ఇంకా అజ్ఞానులు చేయాలి, మిమ్మల్ని వెధవలం చేయాలి అనే ఉద్దేశంతోనే అక్కడ ఈ విధంగా చేస్తారు. కానీ అక్కడ ఎటువంటి మహిమ లేదు. కావాలంటే 5 నిమిషాలు ఎవరినో కూర్చోమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరు కూడా కూర్చోరు కావాలంటే మీరు ఎక్కడైనా ట్రై చేయండి, ఎవరు కూడా కూర్చోరు 5 నిమిషాలు నిప్పులు కూర్చుంటే కాలిపోతారు. అది ఇస్లాంలో ఈ విధంగా నిప్పులు తొక్కాలి, ఒళ్ళంతా పొడుచుకోవాలి, ఒళ్ళంతా కొట్టుకోవాలి అనేటటువంటిది ఎక్కడా కూడా ఇస్లాంలో లేదు. కావాలని కొందరు వాళ్ళ జోబీలు నింపుకునే దానికి ఇస్లాం పేరు వాడుకుంటున్నారు, కానీ దీంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు. వాళ్ళ యొక్క మాటలు మీరు నమ్మబాకండి. మీకు అర్థమయ్యే భాషలో మీరు కురాన్ గ్రంథాన్ని చదవండి. ఇస్లాం అంటే శాంతియుతమైనటువంటి ధర్మం, ఇటువంటి మూఢనమ్మకాలను అన్నింటినీ కూడా వదిలి దేవుణ్ణి ఒక్కనే ఆరాధించాలి, శాంతియుతంగా ఉండాలి, అప్పుడే మనకి ఇహలోకంలో శాంతి, పరలోకంలో శాంతి అనేది లభిస్తుంది అని చెప్పేటటువంటిదే ఇస్లాం అనేది. ఇటువంటి నిప్పులు తొక్కండి, దర్గాలకు పోండి, గంధాలకు పోండి, ఉరుసులు చేసుకోండి, తాయితలు కట్టుకోండి, పీర్లు పెట్టుకోండి, పంజాలు పెట్టుకోండి అనేది ఇస్లాంలో ఎక్కడా కూడా లేదు. ఇస్లాం ఎక్కడా కూడా చెప్పలేదు. దేవుణ్ణి ఒక్కనే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే కోరికలు అడగాలి, ఆయన్ని మాత్రమే సహాయం అడగాలి, ఆయన తప్ప అల్లా తప్ప ఎవరు కూడా దేవుడు లేడు అనే విశ్వాసాన్ని ఉంటే కురాన్ గ్రంథాన్ని అర్థమయ్యే భాషలో చదివి దాంట్లో ఆజ్ఞల ప్రకారంగా జీవితాన్ని
గడిపితే అప్పుడు మనకి స్వర్గం అనేది లభిస్తుంది. ఇందుకోసం మీరు కూడా అర్థమయ్యే భాషలో మీరు ఖురాన్ గ్రంథాన్ని, తెలుగు భాషలో మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవండి, అప్పుడు మీకు ఇస్లాం అంటే ఏమిటో తెలుస్తుంది. అంతేగాని ఇటువంటి వారిని, ఇటువంటి వాటిని చూసి ఇదే ఇస్లాం అని మీరు అనుకోబాకండి. ఇది ఇస్లాం ఎంత మాత్రం కూడా కాదు. ఇస్లాం అంటే శాంతియుతమైన ధర్మం, దేవుడు ఒక్కడే అని చెప్పేటటువంటి, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఒకే ఒక్కడు అని చెప్పేసి ఆయన మాత్రం ఆరాధించాలని చెప్పేటటువంటి స్వచ్ఛమైనటువంటి ధర్మమే ఈ యొక్క ఇస్లాం ధర్మం. ఆ యొక్క నిప్పులకి ఎటువంటి మహిమ అనేది లేదు, మిమ్మల్ని మోసం అనేది చేస్తూ ఉన్నారు. అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అయితే సోదరులారా, సోదర మహాశయులారా, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి.